తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు ప్రచారంలో దూసుకుపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 105 పైగా స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తామంటుంది. ప్రస్తుతం మనతో టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అంటున్నారు, దీన్ని ఎలా చూడాలి? ఖాయమంటున్నా, ఇంకా చూసేదే ఉన్నది దాంట్లో. అయితే ఇప్పటికే మహాకూటమి ఒకటి ఏర్పడింది, ఖచ్చితంగా కేసీఆర్ని గద్దె దించడమే మా లక్ష్యం అంటూ కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు చేస్తామని చెప్పాలి. కేసీఆర్ని దించుతామంటే అసలు వాళ్ళు చెప్పే కంటెంటే ప్రాపర్గా లేదు. అంటే టీడీపీ అన్న వ్యతిరేకంగా పుట్టింది, అలాంటి టీడీపీ ఈరోజు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో జతగట్టి ముందుకు వెళ్తుంది. దీన్ని వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందో, రేపు మా ఏపీలో ఏమవుతుందో ఇక వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు, జయ తెలంగాణ అంటున్నారు. అందుకే కదా రేపు వచ్చే ఎలక్షన్ లోపల ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాం. ఇక్కడ మన సనత్నగర్ నుంచే చంద్రబాబు నాయుడు అలానే ఆయన తనయుడు లోకేష్ కూడా ప్రచారం చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. వెల్కమ్, రమ్మంటున్నాం కదా, సంతోషంగా రమ్మను. కొత్తగా చేసేది ఏం లేదు. మున్సిపల్ ఎలక్షన్లో నా దగ్గరికినే చేసారు కదా ప్రచారం, రిజల్ట్స్ ఏందనేది తెలిసింది. ఫైన్, రమ్మను, వెల్కమ్. ఇది మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు సనత్నగర్లో ప్రచారం చేసినా ఫైన్, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అలానే మహాకూటమి ప్రభావం ఏమాత్రం ఉండదంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నేతాజీ గోడియర్, 99 టీవీ, హైదరాబాద్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.